తెల్లకుంట గ్రామం వైసీపీ పార్టీకి జయకుట్టింది. ఆ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడికే తమ మద్దతుని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. భారీ ఎత్తున తెల్లకుంట గ్రామం నుంచి కావలి ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ వీర్రఘు యాదవ్ మాట్లాడుతూ ఖాళీ అంటే ఇలా ఉండాలని పేర్కొన్నారు. తెల్లగొండ గ్రామం మొత్తం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడికి జయకొట్టిందని వివరించారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమకు మంచినీటి సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. బాబు బండి అంత పెట్టి తీసుకో ఎయిట్ బాబు ఓకే సార్ తీసి ఇచ్చేసి ఓకే సార్ మా ఊర్లో పూర్వకాలం నుంచి కూడా బావి దగ్గరకు పోయి బిందులు పట్టుకొని రేతిని బొగుళ్ళు కూర్చొని కాపలా కూర్చొని తెచ్చుకునే రోజులు మాయి. అప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్ని నాయకులు మారిపోయారు, కానీ ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ విధంగా మా గ్రామంలో ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా మేము మంచినీటి సౌకర్యం ఏర్పరిచారు. మాకు ఈరోజు ఆడబిడ్డ బయటికి పోయేదానికి లేదు, నేరుగా ఇంట్లోనే కుళాయి వేపించుకొని ఇంట్లోనే అన్ని నీటి సౌకర్యం మాకు కల్పించారు. ఆయనకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈ పని చేసేదానికి మా గ్రామంలో చంద్ర మాకెంతో కష్టపడి కృషి చేశాడు. ఈ పని ఏ టైంలో ఎక్కడ మోటార్ ప్రాబ్లం అయినా, ఒక పైప్ లైన్ ప్రాబ్లం అయినా, చంద్ర రవి రేత్రిం బోగొళ్ళు ఇంట్లో పనులు కూడా మానుకొని కూడా కాక మాకు చేసి పెట్టడం మాత్రం జరిగింది. దీనికి మాత్రం ఇప్పుడు మేము రుణపడి ఉంటాం. ఆయన అల్లిమడుగు పంచాయతీ తెల్లగుంట గ్రామం నుంచి గ్రామం తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులంతా కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం ఈ మండలంలోనే కాదు, జిల్లాలో ఉన్న అధికారులందరికీ కూడా తెలుసు. తెల్లగుంట, అల్లిమడుగు, ఉమామహేశ్వరపురం మంచి వర్షాకాలంలో కూడా తాగునీటి అతడి ఆ గ్రామాల్లో ఎప్పుడు ఉండేది. గతంలో ఎవరు కూడా ఈ యొక్క సమస్యని పూర్తి చేసినటువంటి వాడు లేదు. ఆ రోజు మా శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది, వారికి మీ గ్రామానికి నీళ్లు ఇచ్చిన తర్వాత మాత్రమే మీ ఊరికి నేను ఓట్లకు వస్తాను, మీ గ్రామానికి నీళ్లు లేని పక్షంలో మీ ఊరికి ఓట్లు కూడా రానని చెప్పారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు తెల్లగుంట అయితేనేమి, అల్లిమడుగు అయితేనేమి, ఉమామహేశ్వరపురం అయితేనేమి, ఈ మూడు గ్రామాలకు కూడా సంపూర్ణంగా తాగునీటి సౌకర్యం కల్పించినటువంటి ఘనత మా శాసనసభ్యు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు దానికి కృతజ్ఞతగా మీరు చూస్తున్నారు. తెల్లగుంట గ్రామం మొత్తం ఇది గ్రామం ఖాళీ అవటం అంటే ఆయన పచ్చ మీడియా మిత్రులారా చూసుకోండి ఒకసారి, గ్రామం ఖాళీ అవటం అంటే ఇది